नमस्ते जयशंकर भूपालपल जिला ప్రజలందరికీ నేను మీ రవి పటేల్ తెలంగాణ నిర్మాణ పార్టీ తీన్మార్ మల్లన టీము తీన్మార్ మల్లన తెలంగాణ నిర్మాణ పార్టీ నుండి మనం ఒక 20 రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా పోస్టర్లు వేయడం జరుగుతుంది ఇదే క్రమం లోపల కొందరు అసాంఘిక శక్తులు మన పోస్టర్లను తెలంగాణ నిర్మాణ పార్టీ పోస్టర్లు చింపడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేసుకునేటువంటి హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళే క్రమం లోపల వాల్ పోస్టర్స్ కానీ లేదంటే ఫ్లెక్సీలు కానీ కట్టుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చోటామోటా లీడర్స్ ఉన్నారో వాళ్ళు మా వాల్ పోస్టర్లు చింపడం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు ఈ విషయమై మేము వెంటనే జిల్లా ఎస్పీ గారు కూడా ఈరోజు కంప్లైంట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక బీసీ నాయకుడిగా నేను ఎదగడం వీళ్ళంతా తట్టుకోలేకపోతున్నారు ఎవరైతే ఈ యొక్క అగ్రవర్ణాల ఉన్నటువంటి లీడర్లకు దాసోహం అయినటువంటి కొందరు లీడర్లు లేదంటే వాళ్ళకు సంబంధించిన కింది స్థాయి క్యాడర్ మా పోస్టర్లు చింపడం అనేది ఇది 100% తప్పు ఎందుకంటే ప్రజల చెప్పులతోటనా లేకుంటే వాళ్ళ చెప్పులతోటి వాళ్ళు కొట్టుకున్న తర్వాత మా పోస్టర్ని ముట్టుకోవాలి ఎందుకంటే మేము అక్రమంగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన డబ్బులు కావు మీ ఒక్కొక్క రూపాయి మా కష్టార్జితం ఆ కష్టార్జితాన్ని మీ పోస్టర్ల రూపంలో గోడలకు అందించుకోవడం జరుగుతుంది ఎందుకంటే మమ్మల్ని మేము పరిచయం చేసుకోవడానికి ఈ యొక్క జిల్లా ప్రజలకు మీ జిల్లా ప్రజలకు ఏం చేస్తాం ఉచిత విద్య వైద్యం సత్వర న్యాయం అనేటువంటి అంశాలతోటి ఒక బీసీ నాయకుడు ముందుకు వస్తున్నాడు ప్రజల్లో ఒక యువకుడు ముందుకు వస్తున్నాడు తీన్మార్ మల్లన లాంటి ఒక అగ్రెసివ్ లీడర్కు సంబంధించిన లీడర్ వస్తున్నాడు కనుక ఇలాంటి వారిని ఎదగనివద్దనే ఈ యొక్క దుర్మార్గమైన ఆలోచనలతోటి మా పోస్టర్లు చింపుతున్నారు తప్ప ప్రజల లోపల మాకు ఉన్నటువంటి ఇమేజ్ని మీరు ఎప్పుడు కూడా చింపలేరు తూర్చలేరు ప్రజలారా ఆలోచించండి నాలాంటి ఒక సామాన్యుడికి మీరంతా అవకాశం ఇద్దామంటే ఈ యొక్క లీడర్లు ఎలా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో కాబట్టి ప్రజలు కూడా ఎక్కడికక్కడ ఎవరైతే పోస్టర్ ముట్టుకుంటారో అప్పుడు వాళ్ళని చెప్పుతో కొట్టండి ఎందుకంటే అది మా కష్టార్జితం మీ మనిషిని నేను మీ మనిషిని కాబట్టి నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలే కాబట్టి ప్రజలారా విఘ్నులారా మేధావులారా కవులారా కళాకారులారా ఒక బీసీ నాయకుడిగా నేను రావడం ఈ యొక్క లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నారు కనుక నన్ను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే మీ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి తీన్మార్ మల్లన టీం తెలంగాణ నిర్మాణ పార్టీ పక్షాన నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక సామాన్యుడు వస్తున్నాను నన్ను ఆదుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి మీరు ఎక్కడికక్కడ ఆ పోస్టర్ను కాపాడుకోవాలి అలాగే మన యొక్క నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి కనుక మా పోస్టర్లు ముట్టుకుంటే తస్మాత్ జాగ్రత్త బాగుండదు స్థానిక ఎస్హెచ్ఓలలో అలాగే జిల్లా ఎస్పీ గారికి కూడా ఈరోజు మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకెప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ పోస్టర్లు వాళ్ళు వేసుకుంటున్నారు నా పోస్టర్లు నేను వేసుకుంటున్నా ఒక సామాన్యుడిని ఎదగనివ్వండి ఇలాంటి దుశ్చర్యలకు ఇంకెప్పుడు పాల్పడ్డా కూడా ఎవరైతే మా పోస్టర్ను ముట్టుకుంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని మేము హెచ్చరిస్తూ మీ రవి పటేల్.